కాశ్మీర్ పెట్టడం ముఖ్య ఉద్దేశం. నిజంగా జగన్కి ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే విశాఖ నుంచి పోటీ చేయమని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తాం. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కేంద్రం అని చెప్పి ఉత్తరాంధ్ర పూర్తిగా నాశనం చేశారు. మనం చూసిన దృష్టికోణంలో 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. నేను డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి పైన సెక్షన్ 124A, సెక్షన్ 409, సెక్షన్ 420 పెట్టిస్తాం అండ్ జైల్లో పెట్టిస్తామని చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారికి పరిపాలించే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఒక పిచ్చోడి చేత రాయేస్తే ఎలాగుంటుందో మనం చూసాం పరిపాలన. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ 400 సంవత్సరం ఏం పీకేవంటే ఏమీ పేకల రాష్ట్రం పూర్తిగా సర్వనాశం చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 మంది మిస్ అయ్యారంటే నిజంగా ఇది సిగ్గుత తలదించుకోవాలి. మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనర్ అంటాం, ఏం చేసే అడుగుతాను. ఈ రోజు 56 కార్పొరేషన్ పెట్టి బీసీ కార్పొరేషన్లు ఏ బీసీ కార్పొరేషన్ న్యాయం చేసి అడుగుతాను. రేపు ఎలక్షన్ లో ఓడిపోతామని తెలిసి ఈ రోజు ఆయన సామాజిక వర్గ డ్రామా నడిస్తారు. నిజంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఇది ఒక పెద్ద డ్రామా, కేవలం డ్రామా నడిస్తారు. ఈ రోజు ఆ పార్టీలో జనాలు వెళ్ళిపోతారని చెప్పి ఆయన సామాజిక వర్గంలో డ్రామా నడిస్తే భయపెడతామని చూస్తున్నారు. ఇవాళ భయపెడితే భయపడే ఎవరు లేరు. ఇవాళ సైకో దగ్గర వద్దు, ఇంకే పార్టీ రాజాని జనాలు డిసైడ్ అయిపోయారు. రేపు రాష్ట్రంలో ఈ పార్టీ ఖాళీ కాబోతుంది. రేపు ఆయన భర్తనాడికి ఇంకా చాలా బయట రాబోతున్నారు. మేము ఒకటే పిలిపిస్తాం ప్రజలారా, మేలుకోండి. ఇప్పటికైనా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ముందుకెళ్లాలన్నా అది చంద్రబాబు సాధ్యం. చంద్రబాబు బాగుపడతాం ఇంకో 5 ఇయర్స్ ఆయన పిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రసర నిలబెడదాం. మనం గతంలో చేసిన తప్పు మళ్ళీ ఇంకోసారి చేయొద్దు. ఈ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం ఈ రోజు తెలుగు చేసే వద్దు. నా కోసమో చంద్రబాబు కోసం పవన్ కాదు, తెలుగు జాతి కోసం. ఈ తెలుగు జాతికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కావాలి. ఇవాళ రేపు వచ్చే రాష్ట్రంలో కూడా 175కి 175 స్థానాలు టీడీపీ చేస్తే గెలవబోతుంది. ఇవాళ ఈ గెలుపు ఎవరు ఆపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు ఆడుతూ ఈ రాష్ట్రాన్ని ఏదో మేము ఉద్రించేస్తామని చెప్పడం కోసం ఇవాళ బీసీ కార్డు తీసుకురాబోతున్నారు. రేపు నిజంగా మంగళగిరిలో లోకేష్ గెలుస్తారని చెప్పి ఆడని తప్పిస్తే అక్కడ బీసీని పెడితే ఓ డ్రామా ఆడదామని చెప్పి చేస్తున్న ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ డ్రామాలు ఎవరు అందరూ చూస్తున్నారు. అందువల్ల రేపు చంద్రబాబు నాయుడు గారు జైలు తర్వాత వచ్చిందా, రేపు 20 అవుతున్నాయి ఇవ్వగలం ముగింపు సభలో పాల్గొనబోతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 5 లక్షలు కాదు 10 లక్షల ముందు రాబోతున్నారు. ఎందుకంటే ఇది మా సభ, మా ఇవ్వగలం, మా చంద్రబాబు కోసం మేము వస్తున్నాం అని చెప్పి జనాలు రాబోతున్నాం. అందువల్ల ఈ సభను ఆపడానికి కూడా వైకాపా ప్రభుత్వం చాలా కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే జైలు గ్రౌండ్ ఇస్తానని చెప్పారు, చెప్పి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా 100 రోజులు పాలన, 100 రోజుల తర్వాత వైకాపా మంత్రులు అందరూ జైలుకు పోతారు. నేను ఒకటే పిలిపిస్తాను, ఉత్తరాంధ్ర మంత్రులు నిజంగా దమ్ముంటే తెలుగు శక్తితో ముఖాముఖి రాగా నడుతారు. ఈ 4 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారు మీరు? అభివృద్ధి ఏం చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.